అయితే చాలా బాగుందన్న. అల్లరి నరేష్ ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో చాలా బాగా చేశాడని చెప్పుకోవచ్చు. సో డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అంటే తను ఒక సీన్ చేశాడు మూవీలో, చాలా బాగా చేశాడన్న. అసలు ఆ సీను అతను చేస్తాను ఒప్పుకున్నందుకు చాలా మనం గర్వపడాలి. అంత బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. సెకండ్ హాఫ్ ఓకే. 4 ఇస్తా అవుట్ ఆఫ్ 5. అల్లరి నరేష్ యాక్టింగ్, ఇంకా జయమ్మ అయితే ఇచ్చి పాడేసింది మొత్తం. అల్లరి నరేష్ గారు కెరీర్ గ్యాప్ అన్నది చాలా పడిపోయింది. ఆయన ఒకటే సేమ్ స్టోరీస్ అలాగే ఎంచుకోవడం వల్ల కెరీర్ గ్యాప్ అన్నది పడిపోయింది. ఇదే ఫస్ట్ సినిమా నాంది అని చెప్పుకోవాలి ఆయన కెరీర్కి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నీ చాలా రొటీన్. ఫస్ట్ టైం భయ్యా ఒక ఆయన గమ్యం సినిమాలో ఎలా అయితే మనకి క్లైమాక్స్లో కళ్ళంట నీరు పెట్టేట్టు చేస్తారో తర్వాత ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది భయ్య. ప్రతి సీన్ కూడా అసలు ఒక ఎమోషనల్గా వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడ కామెడీ అంటే ఒక ప్రతిసారి కూడా ఆయన స్టోరీస్ ఎలా ఉంటాయంటే ఆ ఫోర్స్డ్గా కామెడీ, అంటే ఆ సీను కామెడీ కోసమే ఉంది అనేటట్టు ఉంటుంది. బట్ ఈ సినిమాలో మాత్రం అలా లేదు భయ్య. ప్రతి సీన్ కూడా ఒక స్టోరీ కంటెంట్కి స్టోరీ బేసిక్గా అలా వెళ్ళిపోతుంది, కంటెంట్ బేస్గా అలా వెళ్ళిపోతుంది భయ్య. సినిమా ఓవరాల్గా గుడ్. వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా పర్ఫార్మెన్స్ చాలా గుడ్, చాలా బాగుంది ఓవరాల్గా. సినిమా అసలు బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది భయ్య. అసలు సినిమాకి బ్యాక్గ్రౌండ్ మెయిన్ హార్ట్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ సీన్ నుండి ఎండ్ ఆఫ్ ద సీన్ వరకు సీట్లో అలా కూర్చోబెట్టిందంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ే భయ్య. కొంచెం కొత్తగా ప్రతి సీన్ కూడా ఈ సినిమాలోని అంటే ఇంతకుముందు ఎక్కడో చూసాము అన్న ఫీల్ కాకుండా వెరీ ఫ్రెష్గా చాలా ఫ్రెష్గా ఉన్నాయి భయ్య సీన్స్ అయితే. ఓకే, అల్లరి నరేష్ గారు అయితే కంబ్యాక్. ఇప్పుడు వరకు ఆయన మార్కెట్ పడిపోతుంది, ఆయన గ్రాప్ మొత్తం పడిపోయింది. ఇప్పుడు వరకు ఆయన మార్కెట్ 10 కోట్లు ఉన్న మార్కెట్ ఇప్పుడు 2.5 కోట్లకి వచ్చింది. సో ఈ సినిమా నుండి ఇలాగే మంచి స్టోరీలు సెలెక్షన్ చేసుకుని వెళ్తే ఆయన గ్రాప్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది భయ్య. ఓవరాల్గా సినిమా 3.5. ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అవ్వలేదు చెప్పచ్చు, కానీ జయమ్ ఐ ద సేవియర్ సెకండ్ హాఫ్ బాగుంది ఓవరాల్గా. బంగారపులోడు డిజాస్టర్ తర్వాత వచ్చింది కదా, హిట్ పడింది అల్లరి. ఓకే, యావరేజ్ అబౌ యావరేజ్ ఇవ్వచ్చు. 2.5 కామెడీ రోల్స్ చేశాడు కదా, సీరియస్ రోల్ చేశాడు ఎలా ఉంది? సీరియస్ రోల్ అంటే సీరియస్ ప్రకారంగానే చేశాడు, ఎప్పుడు మన గమ్యం ప్రకారం శంభో శివ శంభో ఆ సినిమా. సో ఇది టోటలీ డిఫరెంట్, న్యాయం జరగాలి అని చెప్పేసి, ప్రభుత్వానికి న్యాయం జరగాలి అని చెప్పేసి పొలిటీషియన్స్ గురించి కొంచెం చూపించారు. ట్విస్ట్ ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి బాగుంది అంతే. ఓవరాల్గా ఓకే, చూడొచ్చు ఒకసారి. చాలా అద్భుతమైన నటనతో అల్లరి నరేష్ మళ్ళీ ఆకట్టుకున్నాడు. అంటే ఇప్పటిదాకా ఆయనకి చాలా ఫెయిల్యూర్స్ వచ్చినాయి, ఈ సినిమాతో ఆయనకి ఒక నాందిగా చెప్పుకోవచ్చు. అలాగే వరలక్ష్మి, వరలక్ష్మి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది. ఒక ఇండస్ట్రీకి వరంగా ఫీల్ అవ్వచ్చు వరలక్ష్మి గారి యాక్టింగ్, ఆమె డైలాగులు కానీ, అల్లరి నరేష్ అసలు ఈ సినిమాని అల్లరి నరేష్ తీసుకోవడం ఒక సాహసంగా చెప్పచ్చు. అంత బాగా తీసాడు, అంత బాగా చేశాడు కూడా. అలా డైరెక్టర్ కూడా చాలా అద్భుతమైన సీన్లు కానీ లేకపోతే స్క్రీన్ ప్లే కానీ చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడైనా సినిమా పడిపోతుందా అన్న టైంలో అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సినిమాని గట్టిగా లేపాడు డైరెక్టర్. సినిమాటోగ్రఫీ కానీ పాటలు కూడా ఎక్కడ ఏ పాట కావాలో అక్కడ ఆ పాట మాత్రమే పెట్టి ఆడియన్స్కి ఎక్కడ బోర్ లేకుండా అల్లరి నరేష్ విశ్వరూపం చూపించి అలా ఇండస్ట్రీకి ఒక మరో హిట్ ఇచ్చాడు అల్లరి నరేష్. కామెడీయే సినిమా కాకుండా ఒక కామెడీని ఏదైనా చేయగలడు అని నిరూపించిన అల్లరి నరేష్, ఇలాంటి సినిమాలతో మరికొన్ని సినిమాలతో మనం ముందుకు వస్తే ఖచ్చితంగా అల్లరి నరేష్ కెరీర్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాకి డైరెక్టర్ ప్రతి సీన్ కొత్తగా తీసాడు. అంటే ఈ సీన్ మనం చూసినట్టే ఉందా లేకపోతే తీసినట్టే ఉందా అంటే ఒక కోర్టు సిచ్యువేషన్ కానీ ఒక పోలీస్ సిచ్యువేషన్ కానీ చాలా సినిమాలు చూసాం, ఏ కోర్టు సీన్ అయినా సరే ఇప్పుడు ఆ సినిమాకి హైలైట్గా మారుతుంది. అలాగే ఈ సినిమాలో కూడా కోర్టు సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి ట్విస్టుల మీద ట్విస్టులు జరిగి వరలక్ష్మి చెప్పే డైలాగులు బాగా రాశాడు డైరెక్టర్. ప్రతి సీన్ కూడా చాలా హైలైట్గా ఉంది. సాంగ్స్ అయితే ఉన్నాయి కానీ లవ్కి సంబంధించిన డ్యూయెట్లు కానీ అలాంటివి ఏం లేవు. ఎక్కడ ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ మాత్రమే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, కొన్ని ఫీల్ గుడ్ సాంగ్స్ కూడా సాంగ్ ఉంది ఇందులో, అద్భుతంగా ఉంది. ఒక సందేశం ఇచ్చారు, చాలా మంచి సందేశం ఇచ్చారు. ఎంటర్టైన్మెంట్ అంటే ఏదో నాలుగు డ్యూయెట్లు, నాలుగు ఫైట్లు, నాలుగు కామెడీ సీన్లు కాకుండా కథా కథనం, సినిమా బాగుంది. కామెడీ అనేది పార్ట్ ఆఫ్ ద లైఫ్. నీ జీవితంలో కామెడీ ఉంటుంది, సినిమా అంటేనే కామెడీ కాదు, కామెడీ ద పార్ట్ ఆఫ్ ద సినిమా. ఫైస్ అనేదైతే యాజ్ ఏ సినీ ప్రేక్షకునిగా దానిలో నాకెవరు చుట్టాలు లేరు, నాకెవరు సంబంధం లేదు. నేను ఒక సినీ ప్రేక్షకునిగా నేను సినీ ప్రేమికుని అన్ని సినిమాలు చూస్తాను, అందరి సినిమాలు చూస్తాను.
నాకు బాగా నచ్చింది. నేను అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తాను నేనండి. ఇది ఫుల్గా ఇవ్వలేకపోయామో అనిపించింది నాకు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఫుల్గా బాగా వెళ్ళిందన్న, ఇంట్రెస్టింగ్ వెళ్ళింది. సెకండ్ హాఫ్ ఏమో ఏదో సెక్షన్ 112 అని కొత్తగా ఏదో తీసుకొచ్చారు. ఆయన చేసింది అయితే అభినందించాలి, చాలా బాగా చేశాడు. అప్పట్లాగా అల్లరి నరేష్ సూపర్ కుమ్మేశాడు, అతని యాక్టింగ్ అవన్నీ చేయలేం. బట్ సెకండ్ హాఫ్లో ఆ ఎగ్జిక్యూషన్ సరిపోలేదేమో, ఇవ్వాల్సింది ఇవ్వలేదేమో ఆడియన్స్ కనిపించింది. ఆ హంగర్ అంటారు కదా, ఆ హంగర్ లేదు. రేటింగ్ ఇవ్వలేనులేండి. రేటింగ్ సినిమా బాగుంది కానీ సెకండ్ హాఫ్ కొంచెం యావరేజ్. సెకండ్ హాఫ్ యావరేజ్ ఉంది. రొమాన్స్ ఏం లేదు భయ్యా, చిన్న లవ్ యాంగిల్ ఉంది అది, కానీ ఫుల్ ఇది డార్క్ ఇదే అంతే. సినిమాకి వచ్చేవాళ్ళు ఒక వన్ టైం వాచబుల్ ఫ్లిక్ భయ్యా. ఇది ఎలాగంటే ఒక నార్మల్ ఇన్వెస్టిగేషన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అనమాట. కానీ అందులో చిన్న కొత్త పాయింట్ ఉంది, ఆ కొత్త పాయింట్ని ఇంకా సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు అనిపించింది అంతే. కానీ కొత్త పాయింట్ బాగా చెప్పారు చెప్పడం. ఒక యువకుడిని తొక్కేస్తే వాళ్ళ జీవితం ఎట్లా తయారైద్ది, ఎట్లా బయటపడాలి, దీనికి ఏమైనా సెక్షన్లు ఉన్నాయా, ఏంది చట్టం ఎట్లుందా, మనకేం తెలియదు అసలు. ఇప్పుడు బయటకు వచ్చి పోలీస్ వాళ్ళ మీద కేసు పెడతాం, ఆ సెక్షన్లు అనేది తెలియదు. ఏదైనా కేసులు ఇరకబడితే తిప్పలు పడి ఎట్లా ఒకటి బయటకు వస్తాం, దాని గురించి తెలియదు, మర్చిపోతాం ఇక. కానీ పోలీసు వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చు, అదో సెక్షన్ ఉంది, పోలీసు వాళ్ళ మీద కూడా గెలవచ్చు. అది ఈ సినిమాలు చూపించారు, చాలా బాగా చేశాడు అల్లరి నరేష్. ఇంతకుముందు అల్లరి నరేష్కి ఇప్పుడు అల్లరి నరేష్కి చాలా తేడా ఉంది, చాలా బాగా చేశాడు. నీకు ఎంటర్టైన్మెంట్ ఆశించలేవు ఈ సినిమాలో. ఎప్పటివరకు కథ అంతా ఈ జైలు, ఇది ఓ సెక్షను, ఓ లైఫ్ ఇంత, కానీ జోకులు కామెడీ లాంటిది అల్లరి నరేష్ని ఈ సినిమాలో కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేవు. బాగుంది, సినిమా పరంగా బాగుంది. కాన్సెప్ట్ అంతా కొత్త సెక్షన్ ఒకటి చెప్పారు ఈ సినిమాలో, ఆ సెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు. ఇంకా అల్లరి నరేష్ యాక్టింగ్ మంచి, చాలా రోజుల తర్వాత మంచి సీరియస్ రోల్లో చూసి చాలా రోజులు అయింది, బాగుంది. కామెడీ చేసినా కొంచెం డిఫరెంట్గా చేయాలి, అలాంటి స్లాప్స్టిక్ కామెడీ కాకుండా, అంటే చీమటపక్క ఇలాంటివి కాకుండా ఇంకేమైనా కొత్త కామెడీలు చేస్తే బాగుంటుంది. ఇలా క్యారెక్టర్ ఓరియంటెడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. బాగుంది, అందరి క్యారెక్టర్కి మంచి రోల్ ఉందిలేండి, ఒక హీరోయిన్ తప్ప అంత. అవునవును, ఉంది ఉంది, అదే మెచ్చుకోవాలి. యాప్టే ఎక్కడా కూడా ఓవర్ రేటింగ్ చేయలేదు, అందరూ చూడొచ్చు, అందరూ ఆదరించే హీరో. 2012 నుంచి అల్లరి నరేష్ సూర్యగారి సినిమాతో ఇట్లు లేవు. నేను మాత్రం ఒక 8 ఇయర్స్ నుంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరి సినిమాలు బాగుండాలి, అందరి సినిమాలు బాగుంటే తెలుగు సినిమా పరిశ్రమ బాగుంటుంది. ఏ ఒక్క హీరో కూడా అమ్మాయిని కూడా తప్పుడుగా నెగిటివ్గా ప్రసారం చేయకండి. మీకు నచ్చితే 10 మంది చెప్పండి, నచ్చకపోతే మూసుకుని ఇంట్లో కూర్చోండి. అంతేగాని మీడియా ముందుకు వచ్చి అన్న ఇలా చేయాలి అలా చేయాలి అని ఏదో సలహాలు ఇవ్వకండి, పనికిమాల సలహాలు. నచ్చితే చూడండి, 10 మందికి వెళ్ళి చెప్పండి, ఇలాంటి సినిమాలు ఆదరించాలి, ఇలాంటి సినిమాలు ఇంకా రావాలంటే మనం కొత్త దొరబడి, అంటే మన దానికి నాంది పలికింది సినిమా ఇది. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ చాలా బాగుంది భయ్యా. పోలీసు వాళ్ళు ఎలాంటి ఎదవలో దీంట్లో బాగా చూపించాడు, లాయర్లు కూడా ఎదవంటారు దీంట్లో చూపించాడు. కానీ మంచి లాయర్లు ఉన్నారు, చెడ్డ లాయర్లు ఉన్నారు. నిన్నే పెద్దపల్లి కరీంనగర్లో ఒక ఇద్దరు లాయర్ని, హైకోర్టు లాయర్ని చంపబడేశారు, మోహన్ రావు నాగమణి. సేమ్ సినిమా ఈరోజు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మంచి లాయర్లు కూడా ఉన్నారు, చెడ్డ లాయర్లు ఉన్నారు. సినిమా బాగుంది, చూడండి ప్రతి ఒక్కరు. ముఖ్యంగా శరత్కుమార్ వరలక్ష్మి బాగా చేసింది క్రాక్ తర్వాత ఈ సినిమాలో, ఆమె డిఫరెంట్గా చేశారు, ఆమె యాక్టింగ్ చాలా బాగుంది. ఫస్ట్ మేడం ఒక 15 మినిట్స్ బోర్ కొడుతుంది, తర్వాత సేమ్ థియేటర్లు అందరూ కూర్చోబెట్టాడు. సినిమా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, ఎడిటింగ్ బాగుంది సినిమా. ముఖ్యంగా డైరెక్టర్ కథ ఎన్నుకునే విధం చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఏ తప్పు చేయకుండా జైలుకి వెళ్ళి ఆ ఒక కేసులో పోలీసులు ఏమన్నా చేయగలరు, పలుకుబడి ముందు మేను మన దేశానికి పట్టిన చీడపురు రాజకీయ నాయకులు, పోలీసు వ్యవస్థ. వీళ్ళు మారకపోతే మన దేశం సర్వనాశనం అయిపోద్ది. 15 లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత మన స్వాతంత్రం వచ్చింది, ఆ స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలంటే ఈ రాజకీయాన్ని చీడపురుగుల్ని, అంటే మనుషుల్లో మార్పు రావాలి అని చూపించాడు అనమాట. పోలీసు వాళ్ళు కూడా ఎవరు భయపడద్దు సామాన్యుడికి, తప్పు చేయనప్పుడు మనం ఏ తప్పు చేయకుండా జైలుకి వెళ్ళాం కాబట్టి మనం బయటకు వచ్చి పోరాడితే న్యాయం ఖచ్చితంగా ఉంది, కోర్టులు మన వైపు ఉన్నాయి అని నిరూపించిన సినిమా నాంది చాలా చాలా బాగుంది. అల్లరి నరేష్ సినిమా టీంకి మొత్తం కంగ్రాచులేషన్ అన్న, సినిమా బ్లాక్ బాస్టర్ హిట్, ఈ సంవత్సరంలో నీకు నంది అవార్డు గ్యారంటీ, ఖచ్చితంగా సినిమా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్ వచ్చి చూడండి, మీరు ఓటీటీని ఆశ్రయించకండి, టీవీలు వేస్ట్, 70 స్క్రీన్లో వచ్చి చూడండి అందరూ, ఎందుకంటే చాలా చాలా బాగుంది. రాజగోపాల్ అని ఒక లాయర్ ఉంటాడు దీంట్లో, అంటే ఏ తప్పు చేయకుండా మన తెలంగాణ ఆంధ్ర కాకుండా భారతదేశంలో సంవత్సరానికి 15 లక్షల మంది ఖైదీలు తప్పు చేయకుండా అన్యాయంగా ఇరుక్కుపోతున్నారు, జైల్లో మగ్గిపోతున్నారు, వాళ్ళని బయటికి తీయాలని కొత్త ఆతృతతో కొత్తగా వాళ్ళని బయటికి తీయాలని చెప్పి ఆయన ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లాయర్ ఉంటే మనం ఈ రాజకీయ నాయకులు, ఈ పోలీసు వాళ్ళు చేసిన ఎదవ పనులు కట్టి ఇలాంటి లాయర్ని బతికితే మన సమాజానికి మనం బాగుపడలేం. మనం చేసే భూ కబ్జాలు అవ్వచ్చు, దందాలు అవ్వచ్చు, మర్డర్లు అవ్వచ్చు, రౌడీజం అవ్వచ్చు, ఇలాంటి లాయర్ బతకూడదని చెప్పి చంపారు. సేమ్ ఇన్సిడెంట్ జరిగింది పెద్దపల్లిలో. ఇలాంటి లాయర్లు మనం ఉండకూడదని సమాజంలో చెప్పి చంపడం వల్ల ఈ సినిమా దానికి మెసేజ్.
ఓవరాల్గా హైలైట్ అంటే సినిమా యాక్టింగ్ అయ్యా, సినిమాలో యాక్టింగ్ మెయిన్. సినిమాను చూడండి, సినిమాను మాత్రమే చూడండి, ఏది ఊహించుకొని వెళ్ళకండి. మొన్నటిదాకా కామెడీగా చేసిన అల్లరి నరేష్ గారు మరి ఇప్పుడు థ్రిల్లింగ్ మూవీగా చేశారు కదా, ఆయన ఎట్లా ఉంది? కామెడీగా నచ్చారా, థ్రిల్లింగ్ యాక్షన్గా నచ్చారా? ఆయన డిఫరెంట్గా ఉంది కదా, బాగుంది. ఎప్పుడు ఒకలా చూసిన అల్లరి నరేష్ కొత్త తరబడి కొత్తగా చూపించారు, బాగుంది, చాలా చాలా బాగుంది. మీరు కూడా అలా ఊహించుకోండి, ఎవరు ఊహించుకొని వెళ్ళకండి. సినిమాలో కామెడీ లేదు, హెల్మెట్స్ లేవు, పాటలు లేవు, తొక్కలో పాటలు. సినిమాను సినిమాలో చూడండి, సినిమా ఆదరించండి, సినిమాను బాగా హిట్ చేయండి.